ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ఏ జిల్లా అండి మీది? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. మేము అమరావతి సర్వే డిపార్ట్మెంట్ ఆరోగ్య శ్రీ వెరిఫై డిపార్ట్మెంట్ ఆఫీస్ మేనేజర్ని అయ్యా. మీకు ఏం లేదు, మీరు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యశ్రీ కార్డు అనేది తీసుకున్నారా? ఆరోగ్యశ్రీ కార్డు అండి. చంద్రబాబు నాయుడు టైంలోనా? ఆరోగ్యశ్రీ కార్డు అండి. అదే హెల్త్ కార్డు అయ్యా. హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ కదా వచ్చిందండి. ఏం చేస్తుంటారు మీరు? నేను డెకరేషన్ చేస్తా ఉంటా, మండపాలు కడతా ఉంటా. మండపాలు అంటే కళ్యాణ మండపాలకి? అవును సార్. రైట్ సార్. అదేనయ్యా, పోయిన ప్రభుత్వంలో ఆరోగ్య శాస్త్రాలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చూపించుకోవడం జరిగిందా? సరే. కుటుంబ సభ్యులు? లేదండి. అదే పోయిన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉంది వాడని కుటుంబాలకి, ఆరోగ్యశ్రీ కార్డు లేని కుటుంబాలకి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక రూపాయి కూడా ఆర్థిక సహాయం అయితే అందజేయలేదు. ఏం చేశాడు? అటువంటి కుటుంబాలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కరోనా వైరస్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల మీకు 35,000 రూపాయలు ఆర్థిక సహాయాలు అనేది అందజేస్తున్నారు. ఈ 35,000 రూపాయలు అనేది మీ కుటుంబ సభ్యులకి అందజేద్దామని చెప్పి మీకు ఇదే నెంబర్ కి నేను పోయిన నెల April 23 ఫోన్ చేశామండి. మీకు ఆ రోజున ఫోన్ మీకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అమౌంట్ అనేది పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు లాస్ట్ అవకాశాలు అనేది ఇచ్చారు. ఇటీవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రైతు భరోసా గానీ అమ్మఒడి గానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఏమన్నా వచ్చినాయా కుటుంబానికి? మా దాంట్లోనా? మీ కుటుంబానికి. ఏంటిది రైతు అమ్మఒడి పథకంలో మా బాబుకి ఉందండి. మీ పాపకు వచ్చిందా? బాబుకి, మా బాబుకి. మీ బాబుకి, మీ భార్యకి వచ్చిందండి? వచ్చిందండి. రైతు భరోసా మీకు ఈ అమ్మఒడి అది ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఇది మీకు మొక్క బాబు మాకుంది అసలు. అవునా? ఇది రేషన్ కార్డు తరపున 1,000 రూపాయలు ఇచ్చినారా? రేషన్ కార్డు తరపున 1,000 రూపాయలు ఇచ్చినారు వాలంటీర్లు. ఇచ్చారు. మీ భార్య గారు ఇంకొకటి డాక్రాలో కానీ లేదా పొదుపు గ్రూప్ లో కానీ ఉన్నారా? డాక్రాలో ఉన్నారు. డాక్రాలో లోన్ ఏమన్నా తీసుకున్నారా? లోన్ ఇంకా ఏం తీసుకోలేదండి. ఓకే సార్, పర్లేదు. ఈ 35,000 రూపాయలు అనేది ఇంట్లో ఏటీఎం కార్డు వాళ్ళ వారు ఎవరు ఉన్నారు? ఏటీఎం కార్డు వాడేవాళ్ళు? నేనే ఉన్నానండి. ఏటీఎం కార్డు వాడుతున్నారా? వాడుతున్నా. ఎందుకంటే అకౌంట్ సర్వర్స్ అనేవి నెల 35 వరకు ప్రభుత్వం తరపున నిలిపేశారు కాబట్టి ఓన్లీ కార్డు రిజిస్ట్రేషన్స్ మాత్రమే ఉంటాయి. బ్యాంక్ రూల్స్ ప్రకారం మీరు మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు మీ బ్యాంకులో? 1,000 కాదు, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కనీసం అంటే ఒక 2,000 కానీ 3,000 కానీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. నా అకౌంట్ లోనా? అవును సార్. ప్రస్తుత బ్యాలెన్స్ అనేది కనీసం అంటే మీకు 3,000 కానీ 4,000 కానీ ఉన్నట్లయితే మీ ఏటీఎం కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఇస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మెయింటైన్ చేస్తున్నారా లేదా 1,000 రూపాయలే ఉందా? మెయింటైన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు నేను ఈ 35,000 పంపించేది మీ అకౌంట్ కాకుండా ప్రెసెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ అని అడుగుతున్నా. నా అకౌంట్ లోనా? 5,000 దాకా. 5,000 వరకు మెయింటైన్ చేస్తున్నాను. సో అదే కదా నేను ఎంతసేపు అడిగేది, ఎందుకంటే మీకు ఏటీఎం కార్డు అనేది తీసుకున్నట్లయితే కార్డుకు అనేది మీకు రెన్యువల్ డేట్ ఎంత వరకు ఇచ్చారా? రెన్యువల్ డేట్ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చారు మీకు కార్డుకి? ఏటీఎం కార్డు ఇప్పుడు మీకు అందుబాటులోనే ఉందా? ఉంది. అదే ఏటీఎం కార్డు మీద 4,000 చొప్పున మీకు 19 అంకెల సెకండరీ అకౌంట్ నెంబర్ తో పాటు 2,000 డేట్ అనేది ఇచ్చినాడా? ఇచ్చాడు. చెప్పండి, ఫస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి. మీరు ఎవరండి? ఇక్కడ గవర్నమెంట్ సర్వే డిపార్ట్మెంట్ ఆఫీస్ మేనేజర్. ఏటీఎం కార్డు మీద ఉన్న పాస్వర్డ్ నెంబర్ ఎవరికి చెప్పకూడదని చెప్తున్నారు. మీకు పాస్వర్డ్ మిమ్మల్ని అడిగింది, మీకు ఏటీఎం కార్డు మీద ఉండే అకౌంట్ నెంబర్ మాత్రమే. మీకు పాస్వర్డ్ అంటే మీ సీక్రెట్ కూడా 4 నెంబర్లు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు కార్డు మీద నెంబర్ లేదా చెప్పాల్సిన అవసరం ఉందండి? ఎవరు వచ్చి అడగరు కదా, అడగాల్సిన పనే ఉంది అసలు. మీకు ఎవరు సార్ చెప్పింది అన్నమాట? అసలు ఎవరండి? ఎవరు ఎవరు చెబుతారు? దేనికి చెప్పాలి మీ కార్డు మీద నెంబర్ దేనికి? మీరు మీకు చెప్తే చెప్పండి, లేకపోతే ఫోన్ పెట్టేయండి. అవునండి, మీరు ఎలాగే మరి ఎలా అడిగారు చెప్తే చెప్పండి, లేకపోతే లేదని చెప్తున్నారు. మీరు ఎలా అడిగారండి? కార్డు మీద నెంబర్ ఎందుకు చెప్తారు మీకు అసలు? చెప్పాలా చెప్తారా చెప్పరా? అవునండి, మీరు దేనికి చెబుతారు, దేనికి అడుగుతారు మీరు? ఎవరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతారండి మీరు? అదే మీరు చెప్తారా చెప్పరా? అవునండి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతారు మీరు? చెప్తారా చెప్పరా అని చెప్పారంటారు. అసలు దేనికి చెప్తారు మీకు? మా కార్డు నెంబర్లు మీకేం పని అండి అసలు? చెప్తారా చెప్పరా? చెప్పండి, కార్డు మీద నెంబర్లు ఎందుకు చెప్తారు? ఎక్స్పైరీ డేట్లు ఎందుకు చెప్తారండి మీకు అన్ని? చెప్పండి ప్లీజ్. చెప్పరులేండి అటు చెప్ప, ఏ కార్డు మీద నెంబర్లు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెబుతారండి. చెప్పండి. చెప్పరులే చెప్పు, ఒక్కసారికి చెప్పు.
చెప్పర్లేండి. సరేలే.